అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్థానిక కృష్ణ బజార్ వద్ద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. వర్షాని సైతం లెక్క చేయకుండా శ్రీకృష్ణుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ గోల్స్ నరసింహమూర్తి మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా తమ వంశ పారపర్యంగా కృష్ణాష్టమి జరుపుకుంటూ వస్తున్నామన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలోని విగ్రహానికి ప్రత్యేక కలంకాలను చేయడం జరిగిందని వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కృష్ణాష్టమి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కృష్ణాష్టమి వేడుక అనేది స్వర్గీయ శ్రీ రుద్రనారాయణమూర్తి గారి ఉన్నప్పటి నుంచి ఇక్కడ చేయడం అమాయకంగా మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ రోజు ఆ రోజు నుంచి వాళ్ళ కుమారులైన ఆయన తదనంతరం వాళ్ళ కుమారులైన దోస్తు నరసింహమూర్తి గారు ఇవాళ వైశ్యవర్ణ గారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారి మార్గంలో కంటిన్యూ చేస్తూ 10 సంవత్సరం ఇంకెంత వండుతుందంటే అన్నట్టుగా పండుగన ఎంతో కృష్ణాష్టమి సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కృష్ణా బజార్లో గత 50 సంవత్సరాలుగా స్వర్గీయ గొలుసు నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ గుడి స్థాపించడం జరిగింది 50 సంవత్సరాల క్రితం. అది ప్రతి కృష్ణాష్టమికి అంగరంగ వైభవంగా ఇక్కడ ఉట్టుకొట్టడము అన్నప్రసాదము వితరణ చేయడము అంటూ కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ వచ్చారు. అదే ఆనవాయితీ ప్రకారంగా ఇప్పుడు మేము కూడా వాళ్ళ కుమారులమైన మేము కూడా అదే ఆనవాయితీని చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు మరియు ప్రసాదం ఇవ్వడం జరిగింది. ప్రసాదం అంటే పులిహోర అన్నవరం ప్రసాదము అటుకుళ్ళు మజ్జిగ అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాయంత్రము ఇక్కడ ఉట్టి కొట్టడం జరుగుతుంది. ఉట్టి కొట్టడం అన్నది గత 50 సంవత్సరాలు బట్టి నర్సీపట్నం పరిధిలో ఇక్కడే మొదట స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జై కృష్ణ జై జై కృష్ణ. నర్సీపట్నం పరిధిలో ఇక్కడే మొదటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జై కృష్ణ జై జై కృష్ణ.